దాదాపు మేము ఇండస్ట్రీకి వెళ్ళక ముందు ఎప్పుడో కాలేజీ రోజుల్లో చదువుకున్న అంపశయ్య అది మొత్తం తెలుగు జాతిని అంతా ఒక ఒక ఊపు ఊపి ఆఖరికి ఆ పేరు అంపశయ్య నవీన్గా ప్రసిద్ధుడైన దాని ఇన్నేళ్లకి జైని ఒక ప్రభాకర్ జైని గారు దాని సినిమాగా మొత్తం అసలు ఎట్లా ఎందుకంటే స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ లాంటి ఒక ఒక ప్రయోగాత్మకమైన నవల అది దాన్ని ఎలాగా ఆ సినిమా అని చెప్పి చాలా ఉత్సుకతతో వచ్చాను ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది నేను అది వెంటనే అడిగాను మా సంగతి సరే సార్ మీకు ఎలా ఉందంటే నా నవలని సాధ్యమైనంత వరకు చెడగొట్టకుండా తీసాడని సంతోషించాడే అందుకు సంతోషిస్తూ అంత కొత్త వాళ్ళతో చెరు ప్రయోగం లెట్ అస్ హోప్ ఇట్ విల్ బీ అ సక్సెస్ఫుల్ మూవీ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ ఒక ముప్పై ఏళ్ళ క్రితం ఇరవై ఐదేళ్ల క్రితం చదివినటువంటి హంపషయ్య నవలకు ఇన్నాళ్ల తర్వాత ఒక సినిమాగా రూపకల్పన చేయడం ఒక దృశ్యకావ్యంగా అది మలచబడ్డం నవీన్ గారు హంపశయ్య ఏ ఉద్దేశంతో రాశారో కానీ ఇలా ఉంటుంది యూనివర్సిటీలో ఉండేటువంటి క్యాంపస్లో ఉండేటువంటి యొక్క విద్యార్థుల యొక్క మనోభావాలు అనేటువంటి విషయాన్ని తెలపడానికి దాదాపు ఒక యాభై ఏళ్ళ తర్వాత నలభై ఐదు ఏళ్ళ తర్వాత ఈ ప్రయత్నం జరగడం అనేటువంటిది ప్రభాకర్ జైని చేసిన సాహసం ఇప్పుడు చూస్తూ ఉంటే ఒక ఆటాన ఒక చారాన ఒక ఐదు ఒక ఫైవ్ ఒక టెన్ అనేటువంటి రోజులు వెళ్ళిపోయినాయి ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు తల్లిని క్యాంటీన్గా తండ్రిని ఏటీఎంగా భావించేటువంటి ఈ రోజుల్లో అప్పట్లో ఒక యాభై ఏళ్ళ క్రితం ఎలా ఉండింది విద్యార్థుల యొక్క జీవిత చరిత్ర అని చెప్పి అనుకుంటే హంపషయ్య క్యాంపస్ను చూడాల్సిందే ఇప్పుడు ప్రభాకర్ జైని విజయలక్ష్మి గారు ఇరువురు కూడా భార్యాభర్తలుగా నటించినటువంటి సన్నివేశాలు ఎంతోమంది మధ్యతరగతి పేద తరగతి కుటుంబాలకు అద్దం పట్టినట్టుగా ఉంది ఆ కాళ్లకు వెండి కడియాలు కోల్పోయినటువంటి ఆ తల్లి కొడుకు పాదాభివందనం చేస్తూ ఉంటే డైరెక్టర్ గారు కానీ ఫోటోగ్రాఫర్ కానీ ఆ కాళ్ళను చూపించిన విధానం చూసిన ప్రతివాడు కూడా ఏ విద్యార్థి అయితే ఫస్ట్ మార్కులు వచ్చేసేసి నేను యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తెచ్చుకోవాలని చెప్పి అనుకుంటాడో వాళ్ళకి అందరికీ కూడా ఒక కనివిప్పు కలిగేటువంటి సన్నివేశం అది ఒకరికి వెండి కడియాలు అమ్మి కావచ్చు మరొకరికి ఇంకొకటి కావచ్చు కానీ చాలామంది గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళు ఫస్ట్ క్లాస్ వచ్చినటువంటి వాళ్ళ యొక్క జీవితాల్లో ఇలాంటి సన్నివేశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ప్రభాకర్ జైని తన యొక్క శ్రీమతితో కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఏం బతుకులు ఇవి ఎందుకు ఈ చదువు ఎక్కడ చేయాల నా దగ్గర ఒక కొత్త లేదు అని చెప్పని చెప్పనేటువంటి రీతిలో యాస తెలంగాణతో తెలంగాణ భాషలో మాట్లాడి అలా ఉంటున్నప్పుడు ఎంతోమంది పిల్లలను చదివించాలని చెప్పంటే వాళ్ళ తల్లిదండ్రులు పడేటువంటి బాధ మనకు చాలా గొప్పగా చిత్రీకరింపబడింది ఇందులో నవలలో ఉండొచ్చునేమో కానీ చదువుతున్నప్పుడు అది మనకు దృశ్యమానం కాదు కాబట్టి అది ఎక్కువగా మనకు అది కంటికి అది ఎక్కువగా ప్రభావం కనిపించదు కానీ చిత్రీకరించిన తర్వాత చూపించిన విధానం చాలా గొప్పగా ఉంది ఒకరిని ప్రేమించిన తర్వాత అతను నాకు దక్కలేదనేటువంటి భావంతో తనకు తానుగా తన యొక్క జీవితాన్ని హింసింపజేసుకున్నటువంటి ఆ రత్తి ఎంత గొప్పగా నటించిందో అమ్మాయి వారి పేరేదో నాకు ఆ అమ్మాయి పావని అని చెప్పి చెప్తున్నారు చాలా గొప్పగా నటించింది ఆ పాపకి శుభాకాంక్షలు ఆఠాన నుంచి చారానకు కూడా దిగజార్చారని చెప్పేటువంటి భావం ఆమె వెళ్ళిపోచ్చిన రీతి తర్వాత నువ్వు కూడా నన్ను ఆఠానకు కుదవ చూసినావు కదా అనేటువంటి భావం ప్రకటించినటువంటి రీతి ఆ రెండు కూడా ఆ అమ్మాయిని చాలా ఎలివేట్ చేసినట్టుగా చిత్రీకరింపజేయడం డైరెక్టర్ యొక్క గొప్పతనం అలాగే కెమెరామ్యాన్ యొక్క గొప్పతనం కూడా అందులో కనబడతా ఉంది మాకు నవీన్ గారంటే ఎంతో గౌరవం అంపశయ్య నవల చదివిన తర్వాత అంపశయ్య నవీన్గా వారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కొంచెం లేటుగా వచ్చినా కానీ చాలా గొప్పగా ఆ నవల రాశాడు అని చెప్పని చెప్పి అనుకున్నాం కానీ ఈనాళ్ళ తర్వాత ఆనాటి తరం ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్స్లో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒకవేళ ఈ పిక్చర్ చూసినట్టయితే ఈ పిక్చర్ హిట్ అవుతుంది ఇది నా అభిప్రాయం ఇవాళ రోజుల్లో ఉండేటువంటి హాస్టల్ పిల్లలకు ఆనాటి రోజుల్లో ఉండేటువంటి అర్ధ అర్ధ రూపాయికి అంటే ఆటానకు డజన్ అర్ధ అరటిపళ్ళు ఫైవ్ ఇవ్వు సినిమా చూడడానికి కోసం చెప్పని ఖర్చు పెట్టుకోవడాలు యూనివర్సిటీ నుంచి సినిమా హాల్ దాకా నడుచుకుంటూ పోవడాలు బస్సు మీద బొక్క పోవడాలు ఇవన్నీ అప్పటి రోజుల్లో ఉన్నాయి ఇప్పట్లో చాలా చాలా రకాలైనటువంటి అడ్వాన్స్ స్టేజ్ వచ్చిన తర్వాత ఇంకో రకమైన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ యూనివర్సిటీ అనుభవాలు ఏవైతే ఉన్నాయో ఇది ఒక అంపశయ్య అనేటువంటి మాట ఏదైతే ఉందో లక్షలాది మంది యొక్క జీవితాలకి అక్షర భిక్ష పెట్టినటువంటి యూనివర్సిటీ క్యాంపస్ అది ఆ యూనివర్సిటీ క్యాంపస్ నుంచే బయటకు వచ్చాం ఆ యూనివర్సిటీ క్యాంపస్ నుంచే ఇవాళ ఒక స్థితిలో ఉన్నాం యూనివర్సిటీ క్యాంపస్కే మళ్ళీ మార్గదర్శకంగా ఉండడాని కోసం చెప్పని సర్వీస్లో ఉన్నంతకాలం ప్రవర్తించినాము ఇవాళ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఆ యూనివర్సిటీ క్యాంపస్ చూస్తూ ఉంటే ఒక పవిత్రమైనటువంటి దేవాలయంగా భావించేటువంటి మనుషుల్లో నేను ఒకడిగా అంపశయ్య నవీన్ గారి యొక్క నవలకి చిత్రీకరణ అంతా కూడా జరిగిందంతా కూడా యూనివర్సిటీ బేసే యూనివర్సిటీ యూనివర్సిటీ హాస్టల్ రామప్ప వరంగల్ కిల మన వరంగల్ కిలా మన యొక్క పరిసరాలన్నింటినీ కూడా చాలా సుందరంగా చిత్రీకరించవచ్చు మన తెలంగాణలో ఈ రకంగా మంచి చిత్రాలను చిత్రీకరించడానికి కావలసినటువంటి లొకేషన్స్ ఉన్నాయని చెప్పిన చాటి చెప్పడానికే చిరంజీవి ప్రభాకర్ జైని చేసినటువంటి కృషి చాలా గొప్పగా ఉంది అంపషయ్య నవీన్ గారికి సంతృప్తికరంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను ప్రభాకర్ జైని చేసినటువంటి కృషికి అభినందన తెలుపుతూ సెలవు ప్రభాకర్ జైని గారు చాలా గొప్ప సాహసం చేశారు ఎందుకు సాహసం అంటున్నా అంటే ఈ నవల వచ్చి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఈ నవల చదివిన యువతి యువకులంతా కూడా చాలా గొప్పగా స్పందించారు చాలామంది దీని మీద ఇంట్రెస్ట్ చూపించారు దీనికి ఒక సినిమా తీద్దామని కానీ ఎవరు దీంట్లో ఎక్కువ ఆలోచనలు ఉన్నాయి సంఘర్షణ మానసిక సంఘర్షణ ఎక్కువ ఉంది ఇది సినిమాగా సక్సెస్ అవుతుందా అని మళ్ళీ అనుమానపడ్డారు ఎవరైనా సాహసిస్తారేమో అని చాలా కాలం నేను ఎదురు చూస్తున్నా ఇప్పుడు ప్రభాకర్ జైని ఆ సాహసం చేసి ఆ నవలని ఎక్కడా కూడా చెడగొట్టకుండా అంటే దాన్ని ఎక్కడా నా మామూలుగా ఏమిటంటే ఒక నవలని సినిమా చూస్తున్నారంటే చాలామంది దాన్ని ఎన్ని రకాలుగా మారుస్తారు దాంట్లో ఈ కమర్షియల్ మసాలాలు ఎన్ని పెడతారు అసలు నవలని నవలగా అసలు చూపించారేమో అనే సందేహాలు వ్యక్తం చేశారు కానీ ఇవాళ ఈరోజు సినిమా చూసిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నా ఎందుకంటే ఎక్కడ కూడా నవలని ఆయన డిస్ట్రాడ్ చేయడం కానీ దాన్ని బాగా కమర్షియలైజ్ చేయడం కానీ ఏదో మసాలాలు దట్టించడం కానీ అలాంటివి ఏమీ చేయకుండా నవల స్పిరిట్ ఎక్కడ కూడా తినకుండా చాలా రియలిస్టిక్గా బాగా తీశాడు ఆర్టిస్టులందరూ కూడా చాలా బాగా చేశారు నేను ఈ రవి పాత్ర వేసే ఆ క్యారెక్టర్ అంత బాగా ఎవరు చేయగలుగుతారు ఆ క్యారెక్టర్ ఎవరు ఎక్కడ దొరుకుతుంది అనుకున్నా అట్లాంటిది దీంట్లో రవి పాత్ర వేసిన శ్యామ్ రవి పాత్రకు న్యాయం చేశాడు చాలా ఆ పాత్రలో జీవించాడని నాకు అనిపించింది అట్లాగే రత్తి నవలలో ఈ రత్తి ఇన్సిడెంట్ చాలా ప్రధానమైన ఇన్సిడెంట్ ఆ పాత్ర వేసిన పావని చాలా బాగా చేసింది ఆ అమ్మాయిని బయట మామూలుగా చాలాసార్లు చూసినా చాలా సాఫ్ట్గా అనిపించింది ఇంత కష్టతరమైన పాత్ర ఈ అమ్మాయి ఎలా చేస్తుంది అనుకున్నా కానీ అమ్మాయి చాలా బాగా చేసింది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో ఈ రత్తి ప్రేక్షకులని చాలా గొప్పగా కదిలిస్తుంది అలాగే ఈ తల్లిదండ్రుల పాత్రలు వేసిన మన ప్రభాకర్ జయని అలాగే విజయలక్ష్మి ఇద్దరు కూడా కళ్ళనీలు తెప్పించారు సరే కడియాలమ్మడం అనేది మన ప్రభాకర్ జయని క్రియేట్ చేశాడు దాంట్లో నేను రాసింది కొంచెం ఇంకొక రకంగా ఒక ఆవు నమ్మి ఒక ఆవు దూడ నమ్మి రవికి డబ్బు పంపిస్తారు కానీ ఆవుదూడని చూపించడంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి దాన్ని కడియాలుగా మార్చారు కానీ మాకు బాగుంది ఎందుకంటే సేమ్ స్పిరిట్ అక్కడ ఆవుదూడని అమ్మినప్పుడు ఎట్లాంటి స్పందన కలిగిందో ఇప్పుడు ఈ కడియాలు అమ్మిన సీన్ చూస్తే కూడా అలాంటి స్పందనే కలిగింది నిజంగా కన్నీలు తెప్పించింది సో మొత్తం మీద నవలకి న్యాయం జరిగింది అది నేను నాకు చాలా సంతోషంగా ఉన్నది అది నవలకు న్యాయం జరిగింది దాన్ని ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ చేయకుండా చాలా బాగా తీశారు ఆర్టిస్టులందరూ కూడా చాలా బాగా చేశారు ఉన్న రెండే రెండు పాటలు కూడా చాలా సందర్భోచితంగా చాలా చక్కగా ఉన్నాయి అట్లాగే డైలాగ్ డైలాగ్ చాలామంది నన్ను అడిగారు మీరు రాశారా డైలాగ్స్ అని ప్రభాకర్ జైనే రాస్తాడు ఎందుకంటే ఆయన ఈ హింసల్పిజ నావలిస్ట్ కాబట్టి ఆయన బాగానే రాస్తాడని నేను అనుకున్నా బాగానే రాస్తాడు అందులో తెలంగాణ ఫ్లేవర్ తీసుకురావడం అనేది కూడా చాలా బాగుంది మొత్తం మీరు ఏమిటంటే ఈ డైలాగ్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరు చాలా బాగా చేశారు సో మన ప్రభాకర్ జైని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అంపశేయ నవల రచయిత మా వరంగల్ జిల్లాకు చెందినవారై అదే రకంగా ఈ దీంట్లో పాత్ర ముఖ్యమైన పాత్ర పోషించినటువంటి ప్రభాకర్ జైన్ కానీ విజయలక్ష్మి కానీ దర్శకుడు కానీ గొప్పగా మా వరంగల్ జిల్లాకి కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు ఒక పేరు ప్రఖ్యాతులు తేవడం గొప్ప విశేషం అందులో మా నియోజకవర్గంలో ఉండేటువంటి రామపా దేవాలయం మా వరంగల్ జిల్లాలోటువంటి కీలా వరంగల్ చుట్టు పరిసరం చుట్టుపట్టు ఉన్నటువంటి వాతావరణాన్ని పరిసరాలను చూపెట్టి పల్లెటూరు నుంచి వచ్చి పట్టణాలకు ఏ రకంగా అయితే చదువుకొస్తారో వాళ్ళ సాధగా బాధ కలిగింది మరి యూనివర్సిటీలో జరిగేటువంటి విషయాలన్నిటినీ కళ్ళ గట్టినట్టుగా చూపించే గొప్ప అనుభవాన్ని ఈ తరం పిల్లలకు అందించే విధంగా చూపినటువంటి మరి డైరెక్టర్ గారికి మరి మా ప్రభాకర్ జైన్ గారికి మా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అందరూ ఉండడం మరి అందులో ముఖ్యంగా డాక్టర్ కేవి రమణాచారి గారి సగం భాగం వరంగల్ జిల్లానే వారి అభ్యాసం కానీ ఉద్యోగం కానీ చేయడం ఇది ఒక సంతోషదాయకమైనటువంటి సినిమాగా మనం చూడవచ్చు గత అనుభవంతో ఈ రోజుల్లో జరిగేటువంటి ఆ పేదరికంలో ఉండి మరి పావులా పైసలు ఆటనం పైసల నుంచి పది పైసల వరకు అనేటువంటి అంశంతో పాటు ఈ రోజు పెరిగిన అవసరాలను ఈ రోజు పడిన మరి డబ్బును కానీ వ్యవహారం కానీ ఏ రకంగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు ఆ రోజుల్లో పేదరికంలో ఉన్న పిల్లలు ఏ రకంగా ఎంజాయ్ చేశారు అనేది బాగా చూపించడం చాలా విషయం వారి వారి కుటుంబాలకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియస్తున్నాను సినిమా గొప్పగా విద్యార్థులు కావచ్చు ప్రజానికం కావచ్చు చూసి దీని సారాంశంను అందరి చెప్పే చూసే విధంగా గొప్పగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అద్భుతమైన నవలాధారంగా క్యాంపస్ సంపసై పేరుతో మనం ముందుకు రాబోతున్న ఈ సినిమా చూసినప్పుడు పాత రోజులన్నీ గుర్తుకొచ్చాయి ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు మన డైరెక్టర్ గారు సో ఈ సినిమా సినిమాటిక్గా చెప్పాలంటే అద్భుతమైన ఫోటోగ్రఫీ సో అద్భుతమైన ఆర్ఆర్ సో పది మందికి ఇన్స్పిరేషన్గా ఉండే గొప్ప సినిమా ఇది రేపు ఎన్నో అవార్డ్స్ ఈ సినిమా కైవసం చేసుకుందంటే దానిలో ఎలాంటి సందేహం లేదు డెఫినెట్గా అద్భుతమైన సినిమా కాబట్టి రేపు నేషనల్ అవార్డు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నేను అస్ఫృదీలవుతాను థ్యాంక్ యూ తెలుగు చదవడం రావడం రెండు రాని ఒక జనరేషన్ ఒకటి మనకు తయారైంది గొప్ప సాహిత్యం ఉంది తెలుగులో అదంతా నెక్స్ట్ జనరేషన్కి ఏమైపోతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న నిజంగా ఇప్పుడున్న ట్వంటీ మైనస్ జనరేషన్కి ఇలాంటి గొప్ప కథా వస్తువులు ఉన్నాయని కానీ ఇలాంటి గొప్ప కథలు ఉన్నాయని కానీ వీటిని చదువుకోవాలని కానీ ఇవేమీ తెలియని ఒక జనరేషన్కి వీటిని అందించే ఒక గొప్ప ప్రయత్నం ఆడియో విజువల్ మీడియం ఎస్పెషలీ సినిమా దీనికి ఉన్న రీచ్ అందరికీ తెలిసిందే బహుశా ఇంకా తెలుగు వాళ్ళు మళ్ళీ ఇప్పట్లో చదవరు కానీ ఒకటి ఆడియో బుక్స్ రెండు సినిమాలు ఈ రెండుగా మనిస్తే బహుశా నెక్స్ట్ జనరేషన్కి తెలుగు ఎంత గొప్పదో తెలుగు సాహిత్యం ఎంత గొప్పదో పరిచయం చేయొచ్చు అలాంటి ఒక బృహత్తర కార్యక్రమంలో భాగమైంది ఈ అంపసయ్య అన్న ఉద్దేశం ఎందుకంటే కాలేజీలో చదివేటప్పుడు అంపసయ్య నేను చదివి ఇట్ వాస్ ఐ వాజ్ బ్లోన్ అవే ఒక చైతన్య స్రవంతి శైలిలో తెలుగులో ఒక నవల రాశారని కూడా నాకు అప్పటి వరకు తెలియలేదు ఎవరో పరిచయం చేస్తే అంటే చైతన్య స్రవంతి అనే ఒక స్టైల్ని శిల్పాన్ని ఎవో ఇంగ్లీష్ లిటరేచర్ ద్వారా చదువుకొని అలాంటప్పుడు ఏదో రీసెర్చ్లో భాగంగా చదువుతూ ఉంటే తెలుగులో కూడా ఇలాంటిది రాశారని కనుక్కుని వెతుక్కుని చదువుకున్న పుస్తకం తన్ని భద్రంగా దాచుకున్న పుస్తకం అలాంటి పుస్తకం నెక్స్ట్ జనరేషన్కి అందుతుంది ఈ రూపంలో అది ప్రభాకర్ జైని ద్వారా అంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండ్ ఆ హీరో కానివ్వండి పావని అని ఒక యాక్ట్రెస్ రత్తి క్యారెక్టర్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా బాగా మంచి పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాలో చూడొచ్చు మంచి కథ మంచి కథ వస్తువు అందులో ఏమాత్రం సందేహం లేదు అందులో చూడాల్సిన సినిమా ఖచ్చితంగా చూడండి జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ లిటరేచర్ అండ్ లాంగ్ లివ్ తెలుగు లిటరేచర్ అండ్ తెలుగు సినిమా జైనీ క్రియేషన్స్ అంపసయ్య క్యాంపస్ తెలుగు సాహిత్యంలో అతి గొప్ప నవలల్లో నవీన్ గారు రచించిన అంపసయ్య ఒకటి మనందరం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన లోపల ఇంకొక మనిషి ఉంటాడు పైకి బాగానే మాట్లాడుతూ ఉంటాం పైకి బాగానే మన అందరితోటి మూవ్ అవుతూ ఉంటాం కానీ మన లోపల ఇంకొక మనిషి ఉంటాడు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాడు ఫ్రాయిడ్ లాంటి వాళ్ళ మాటలు చెప్పాలంటే దాని సబ్కాన్షియస్ మైండ్ అన్కాన్షియస్ మైండ్ ఇడ్డు ఈగో సూపర్ ఈగో ఇలాంటి పదాలు వాడతారు మన లోపల ఉన్న ఒక వ్యక్తి ఖచ్చితంగా దేనికి ప్రభావితం అవుతాడు అని అడిగినప్పుడు సెక్స్ అనే ఒక పదానికి ప్రభావితం అవుతాడు యవ్వనంలో దాని తాలూకు ప్రభావంలోంచి బయట పడడము ఎంత కష్టమో అలా ఒక రప్చర్ అవుతూ తనలో తాను ఏదో ఒక మదన పడుతూ తెలియని అంతర్ బహిర్యుద్ధారామంతో ఘర్షణతోటి ఎవరైనా ఒక యువకుడు ఉంటే ఆ యువకుడు ఇవాళ కూడా ఉన్నాడు ఇవాళ కూడా మనం అనుకుంటున్న కాలేజీ క్యాంపస్లో ఉన్నారు ఇవాళ మనం అనుకుంటున్న జూనియర్ కాలేజీల్లోనూ డిగ్రీ కాలేజీలోనూ ఉన్నారు ఇవాళ మనం అనుకుంటున్న సాఫ్ట్వేర్లోనూ ఇతరత్రా రంగాల్లోనూ ఉన్నారు ఇవాళ మనం అనుకుంటున్న యూత్లో కూడా లోపల ఒక మనిషి ఉన్నాడు కానీ విశేషం ఏంటంటే ఇవాళ ఆ యూత్ని అట్రాక్ట్ చేసేవి కొన్ని ఉంటాయి ఆ యూత్ని ఇవాళ అట్రాక్ట్ చేస్తున్నావు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అదే తాలూకు ఆకర్షణలు పంతొమ్మిది వందల అరవైలో కూడా ఉన్నాయి అరవైలోనే కదా అంతకు ముందు కూడా ఉన్నాయి అదొక అంపశయ్య లాంటిది ముళ్ళ పానుపు లాంటిది దాని మీద పడుకోక తప్పదు పడుకుంటే గాయాలు కాక తప్పదు గాయాల నుంచి అనుభవాల వైపుకి మళ్ళక తప్పదు ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోక తప్పదు నేర్చుకుని మళ్ళీ తిరిగి పునీతమం అవ్వక తప్పదు ఈ సంఘర్షణ ఏదైతే ఉందో ఈ జర్నీ ఏదైతే ఉందో నైన్టీన్ సిక్స్టీస్ నాటి తెలంగాణ గ్రామీణ జీవన వాతావరణం కానీ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కానీ ఆనాడు అక్కడ అప్పుడు ఉన్న ఒక సాంఘిక ఆర్థిక ఇతర రాజకీయ పరమైన వాతావరణాలు కానీ కట్టినట్లు ఇవాళ మనం వెళ్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెల్ ఫోన్లు ఇతర అలాంటి ఒక వేడి వాడి వేగవంతమైన యాంత్రికమైన జీవితం నుంచి ఒక్కసారిగా అవేమీ కనిపించిన ఒక సెల్యులాయిడ్ శిల్పం ఏదైనా దొరకాలి అనుకుంటే ఒక చిత్రం ఏదైనా కనిపించాలనుకుంటే ఖచ్చితంగా అది క్యాంపస్ సంపసయ్య చూసి తీరాల్సిందే అరవైల్లో ఉన్నవాళ్ళు చూడాలి అలనాటి అరవైల కోసం నలభైల్లో ఉన్నవాళ్ళు చూడాలి తమ యవ్వనపు తాలూకు ఛాయల కోసం ఇవాళ యవ్వనంలో ఉన్నవాళ్ళు చూడాలి దాని తాలూకు ఘర్షణ నుంచి బయటలా పడాలి అనడం కోసం ఒకటి మాత్రం నిజం స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ చైతన్య స్రవంతి శిల్పంలో ఉన్న ఒక నవలని సెల్యులాయిడ్ మీదకి తీసుకురావడం అంటే వెండి తెరవ మీదకి కాన్వాస్ మీదకి తీసుకురావడం అంటే దానికి స్క్రీన్ప్లే సన్నివేశాలు మాటల బలాన్ని ఓతాన్ని ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఆ విషయంలో ఖచ్చితంగా దర్శకులు శ్రీ ప్రభాకర్ జైని గారు సఫలీకృతులయ్యారు సెల్యులాయిడ్ మీద మనం చూస్తున్న ప్రతి సంఘటనలోనూ ప్రతి దాంట్లోనూ మనకి అది కనిపిస్తుంది ఒక కన్ఫ్యూజన్ తోటి కూడిన యువత యూత్ ఒక ఎలా వెళ్తాడో ఎలా జర్నీ అవుతాడో మనకు ఖచ్చితంగా అది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇంకా ఖచ్చితంగా ఈ సినిమాలో రతి పాత్ర వేసిన పావని కానీ రవి పాత్ర వేసిన శ్యామ్ కానీ కొత్త వాళ్ళే కానీ అలా అనిపించరు మన తాలూకు ఏవో భావనలతోటి కూడిన మనల్ని రిఫ్లెక్ట్ చేస్తున్న మనం వాళ్ళలోకి వెళ్ళిపోతున్న జర్నీ చేస్తున్న ఒక అనుభూతిని కలిగించేంత అద్భుతమైన ప్రతిభను నటనా ప్రతిభను ప్రదర్శించడం మాత్రం మామూలు విషయం కాదు ఇటు కమర్షియల్గాను అటు విమర్శకుల ప్రశంసల వెలువలోను అన్నిటికన్నా మించి తెలుగు సాహిత్యంలో గొప్ప నవలని చిత్రీకరించవచ్చు దాన్ని బతికించవచ్చు దానికి జీవం పోయవచ్చు మళ్ళీ మళ్ళీ తెలుగు సాహిత్యాన్ని చదువుకుని ఆనందించవచ్చు అని చెప్పడానికి ఒక సజీవ సాక్ష్యం ఒక అద్భుతమైన వాగ్దానం ఏదైనా ఉందంటే అది క్యాంపస్ ఈ ఈరోజు నాకు జీవితంలో అత్యంత ఆత్మీయులైన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాకు ఆర్ట్స్ కాలేజ్ వరంగల్లో కెమిస్ట్రీ బోధించి అప్పటి నుంచి నాకు మార్గదర్శకంగా నాకు ఒక ఆత్మీయ పెద్దగా ఉన్న శ్రీ కేవి రమణాచారి గారు అట్లాగే ఈ సినిమాలో ఒక మానసిక సంఘర్షణతోటి దారి కోల్పోయి గమ్యం తెలియకుండా ఉన్న వ్యక్తిని ఒక గమ్యం వైపు మరలించే పాత్రలో వేసిన ఆఖేళ్ళ రాఘవేంద్ర గారు అట్లాగే అడగగానే వచ్చి మా సినిమాను చూసిన శ్రీ కొండేటి సురేష్ గారికి నాకు ఈ మధ్యనే పరిచయమైన కత్తి మహేష్ గారు వారి యొక్క రివ్యూస్ చూస్తుంటే ఆయన వాడే టెక్ టెక్నికల్ టర్మ్స్ అంటే ఒక సినిమాను అప్రిషియేట్ చేస్తూ చెప్పాల్సిన ఖచ్చితమైన పదాలను వాడే లక్షణాన్ని గమనించే నేను ఆయనకు అభిమానిని అయ్యాను అందుకని వారిని కూడా ఆహ్వానించాను అట్లాగే ఈ సినిమా ఈ నవలని సినిమా తీయడానికి అనుమతించిన శ్రీ అంపషయ నవీన్ గారు నాకు మిత్రులు తిరుపతి రెడ్డి కోట గారు ఈ ప్రాజెక్ట్లోనే కాకుండా నేను సినిమా రంగంకి వచ్చినప్పటి నుంచి నాతోటి వెన్నంటి ఉండి అనేక కష్ట నష్టాలు ఊర్చిన శ్రీ నవీన్ గారికి మిగతా మిత్రులందరికీ ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నవలలోని ఆత్మను ఆవిష్కరించడానికి ఒక మూడేళ్ళు పట్టింది మాకు సంఘటనల రూపం లోపల ఆ ఆత్మను బయటికి తీసుకొచ్చి ఇందాక అంపశయ నవీన్ గారు చెప్పినట్టు ఆ నవల యొక్క టెక్స్చర్ని చెడకుండా దాని లోపల ఉన్న సోల్ని ఆత్మని ఆవిష్కరించే ప్రయత్నం చేశాము దానికి సరి అయిన పాత్రదాలు దొరకడం వల్ల నేను నా ప్రయత్న ప్రయత్నం లోపల సఫలీకృతుణ్ణి అయ్యాను ఆ ప్రయత్నం లోపల సఫలీకృతుణ్ణి అయ్యాను ఇది వ్యాపారాత్మక ధోరణితో కానీ కమర్షియల్ ఫార్మాట్లో కానీ తీసే ఉద్దేశం లేదు తీసే అవకాశం కూడా లేదు కాబట్టి సాధ్యమైనంత వరకు ఒక తెలంగాణ గ్రామీణ జీవితాన్ని పంతొమ్మిది వందల అరవై ఐదు డెబ్బై ప్రాంతం లోపల ఉన్న తెలంగాణ పేద గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించాలనే ప్రయత్నం లోపల మేము సఫలీకృతమైన అనుకుంటున్నాము ఇంతమంది పెద్దల ఆశీర్వచనం దొరికిన తర్వాత ఇది కమర్షియల్గా కూడా విజయవంతమై మేము చేసిన ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తే దానికంటే మించిన ఆనందం ఒకటి ఉండదు కాబట్టి అందరూ ఈ సినిమా చూసి ఒక అద్భుతమైన సినిమా మిమ్మల్ని ఒక మా ఇప్పుడు వచ్చే సినిమాలు కాకుండా ఒక నిజ జీవితంలోపలికి మిమ్మల్ని ప్రవేశించి సినిమా మొదటి నుంచి చివరి వరకు మిమ్మల్ని ప్రయాణింపజేసి ఒక అద్భుతమైన సినిమాను చూసి బయటకు వచ్చామన్న తృప్తిని కలిగిస్తుందని నేను భావిస్తున్నాను ధన్యవాదాలు